హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఇది వచ్చేసి ఉగాది రోజండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అయితే నేను నిజంగా చెప్తున్నానండి, చాలా రోజుల తర్వాత 5 అలా లేసానండి. నాకు అసలు నైట్ పడుకునేటప్పుడు కూడా నిద్ర అవ్వట్లేదు. అంటే రేపటి పనులు ఎట్లా 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 అనేసి చాలా పనులు ఉంటాయండి. ముందు రోజు నిన్ననేమో ఇంకా ఏంటంటే చెదలు అది దులపడం వల్ల చాలా అలసిపోయాను. పడుకోవడం కూడా 11 అట్లా అయిందండి, 11:30 అట్లా అయింది. 11 అంటున్నాను నేనైతే, 11:30 దాకా అయింది పడుకున్నాను. అలారం రెగ్యులర్గా రోజు మోగుతూనే ఉంటుంది 5 అట్లా, ఆఫ్ చేసి పడుకుంటాను. సో నేను ఎప్పుడంటే అది డైట్ మెయింటైన్ చేసినప్పుడు సెట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు. అది రోజు మోగుతూనే ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసి పడుకుంటాం. ఈరోజు అయితే ఆఫ్ చేయలేదు, లేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ షాక్ అన్నమాట, అంత పొద్దున్న లేవడం. నేను ఇంకా మార్నింగ్ లేచేసి ఆయన లేపకుండా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ముందుగా అయితే ఇల్లు ఉడిచేసి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ కౌంటర్ టాప్ పైన మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి మంచిగా అక్కడంతా తుడిచేసి ఇల్లంతా మంచిగా వాటర్ వేసి కడిగేసానండి. నాకు ఈరోజు కడగాలనిపించింది. నాకు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి, నాకు తుడిస్తే నచ్చదండి. మంచిగా కొన్ని వాటర్ వేసి కడిగితే మంచి స్మెల్ వస్తుంది, దీపాలు ముట్టించినా కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకోసమని కడిగిన. కానీ ఎక్కువ వాటర్ అయితే ఏం పోయలేదు, ఎందుకంటే ఫస్టే చెదలు అట్లా వస్తుంది కదా, అందుకోసమని. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫస్ట్ వంట అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అటు వంట ఇటు దేవునికి సంబంధించిన బూరెలు అవి చేయడానికి అయితే కష్టమవుతుంది. అందుకోసమని ఫస్ట్ వంట ప్రిపేర్ చేసి పక్కకు పడేసి ఇంకా నేనైతే మిగతా దేవునికి సంబంధించిన పనులు అయితే చేసుకుందామనేసి ఇక్కడ మునక్కాడలు అవి కట్ చేస్తున్నాను. ఎందుకంటే సాంబార్ కోసం, వంట కోసం ఫస్ట్ వంట ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను స్నానం చేసిన తర్వాత దేవునికి సంబంధించిన పూజకు సంబంధించినవన్నీ పనులు చేసుకోవచ్చులే అనేసి అయితే ఇవైతే అన్నీ కట్ చేస్తున్నాను. సో వంట కోసం అయితే ఫస్ట్ చింతపండు చారుతోటి సాంబార్ చేద్దాం అనుకున్నాను. మ్యాంగోస్ అయితే నిన్న బాగానే తీసుకొచ్చింది మా ఆయన. ఇంకా ఆ పులుపు ఎందుకులే అనేసి అయితే ఇక్కడ మ్యాంగో సాంబార్ అయితే చేద్దాం అనేసి మామిడికాయలు ఇవ్వమని చెప్తే తను అయితే ఇస్తున్నాడు. సో బెడ్లు హాల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ బెడ్ పైన కూర్చొని చేయాల్సి వస్తుందండి, నేను కింద కూర్చోలేను కదా. సో అందుకోసం అని ఇక్కడ వచ్చేసి ముందుగా నేను ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. మునక్కాడ ముక్కలు, మామిడికాయల ముక్కలు అవన్నీ కట్ చేసుకున్నాను. ముందే పప్పు అయితే కుక్కర్లో వేసి ఉంచిన. మళ్ళీ కుక్కర్ అయితే నేను బూరలు చేయడానికి, శనగపప్పు ఉడకబెట్టడానికి యూజ్ చేయాలి కదా, అందుకోసం అని ఫస్ట్ ఈ పని అయిపోతే తర్వాత ఆ పని చూసుకోవచ్చులే అని ఇక్కడ ఇది ఉడికేటప్పుడే ఇంకా ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. అండ్ పప్పులో కూడా ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవి కూడా వేసి మరిగిస్తున్నానండి. మామిడికాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత వాటి నుండి మంచి పులుపుదనం అనేది బయటకు వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో పోసి అయితే కొంచెంసేపు మరిగించి తాలింపు అయితే వేసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఇట్లా పాలకెళ్ళి వచ్చిర్రండి. పాలు తీసుకొచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి నేనైతే స్నానానికి వెళ్ళేసి వచ్చాను. ఇంకా స్నానానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాయ్ అయితే తాగుదామని చాయ్ పెట్టుకుంటున్నాను. నాకైతే పొద్దున్నే చాయ్ తాగాలనిపించిందండి, ఎందుకంటే పొద్దున్నే లేచినాం అనుకోండి చాయ్ తాగకపోతే తలకైనా వస్తుంది. ఏదో ఒకటి లిక్విడ్స్ మన డ్రింక్స్ తాగితే సెట్ కాదండి, చాయ్ లేదంటే ఏదైనా టిఫిన్ తింటేనే సెట్ అవుతుంది. ఇంక ఈ లోపు అయితే నేను ఇక్కడ చాయ్ అయ్యేలోపు ఫస్ట్ అయితే నేను శనగపప్పు అయితే ఉడకబెడుతున్నాను. మంచిగా 2-3 సార్లు కడిగి ఇంకా విజిల్ పెట్టేసి అయితే కుక్కర్లో వేసేసిన. అండ్ ఇంకొక ప్రసాదం దేవుడి దగ్గర పెట్టడానికి అయితే కొన్ని రైస్, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం తురిమిన బెల్లం అయితే తీసి పక్కకు పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇంకా దీన్ని అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను. సో ఒక చాయ్ అట్లా అయిన తర్వాత దాన్ని అయితే పైన పెట్టుకోవచ్చు, గ్యాస్ పైన పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా నేను
బూరెల కోసం అయితే పిండి కలపడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ప్యాకెట్లో నుండి తీస్తున్నాను బేషన్లో. ఇంకా మా ఆయన వచ్చేసి బయట కొంచెం పని చేస్తున్నట్టయితే యాక్టింగ్ చేస్తున్నానండి. ఆయన లేవడమే 6 లేచిండు, అటు ఇటు తిరగడానికి సరిపోయింది పాపం ఆయనకైతే, ఏం పని చేయలేదు. మా చిన్నోని తీసుకొని షాప్కి వెళ్ళిండు, పాలు తీసుకొచ్చిండు, వానికి ఒక టిఫిన్ కొనుక్కొని తీసుకొచ్చిండు, అంతే, ఏం పని చేయలేదు. ఇంక ఇక్కడ చాయ్ పెట్టిన మా ఇద్దరికి చెప్పిన కదా, అదైతే పోస్తున్నాను గ్లాస్లో. మంచిగా చేసిన, మరి ఎందుకు పాలు తాగుతాయి? ఇక 2 చాయ్ తాగి కూర్చొని నేనైతే ఇంకా పిండి కలుపుతున్నానండి. పిండి తొందర తొందరగా ఫాస్ట్గా కలుపుతున్నాను. 1/2 పిండి అన్నమాట ఇదైతే. శనగపప్పు 1/2 నుండి ఒక చిన్న గ్లాస్లో తీసి పక్కకు పెట్టినానండి. కొంచెం తక్కువ, 1/2 శనగపప్పు. అండ్ అలాగే ఈ బెల్లం కూడా 1/2 ఉంటుందండి. ఆ బెల్లం అయితే మొత్తం వేయలేదు, దానిలో కొంచెం అయితే పక్కకైతే పెట్టేసిన. ఎందుకంటే నేను బెల్లంతో చేయడం ఫస్ట్ టైం అండి, ఎప్పుడైనా చక్కెరతో చేస్తాను, ఈసారి బెల్లంతో చేద్దామనేసి అయితే బెల్లం తీసుకొచ్చిన. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అంతవరకు అయితే నేను తీసి పక్కకు పెట్టేసిన ఫ్రిడ్జ్లో. ఇంక ఈ లోపు అయితే పిండి కూడా మంచిగా సాఫ్ట్గా నానిపోతుంది, కొంచెం ఆయిల్ వేసి కలిపి అక్కడ పెట్టేసిన మూత పెట్టి. పప్పు కూడా ఉడికే లోపు అయితే ఇక్కడ పూజ రూమ్లోకి వచ్చి దేవుడి దగ్గర ముందు రోజులు ఉన్న పూలు అవన్నీ కొంచెం డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే అంతా దులుపుతున్నాను ఒక పేపర్లో. ఇంకా తర్వాత నాకు పూజకు కావాల్సినవి కొన్ని అయితే ఇక్కడ నేను సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగానే దీపాలలో నూనె పోసి వత్తులేసి అయితే పెడుతున్నాను. దీపాలకి బొట్లు పెట్టడం అలంకరించడం చేసి పెడుతున్నాను. అండ్ అలాగే పెద్ద దీపం అయితే ఒకటి పెడతానండి ఒక రోజంతా ఉండడానికి. దాన్ని మంచి నీట్గా కడిగి తుడిచి పసుపు రాసి అయితే ఇక్కడ నేను కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి వత్తేసి ఉంచితే నానుతుంది, ఎక్కువసేపు వెలగడానికి అయితే ఉంటుంది అనేసి అయితే నేను ఈ పని అయితే చేస్తున్నాను. అండ్ ఈ పనులు చేసే టైంలోనే ఇంకా కొన్ని రైస్ అట్లా నానబెట్టి వాటిని మిక్సీ బట్టి కొంచెం పూతగంధం లాగా అయితే తయారు చేశానండి. సో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, మేమైతే పూతగంధం అంటాం. అక్కడ రెడ్ కలర్ గిన్నెలో అయితే అదేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను వత్తి వేసి నూనె అయితే పోసిన, ఇంకా పీట కూడా కడుక్కొని వచ్చిన అండి. కడుక్కొచ్చి మంచిగా తుడిచి ఇక్కడైతే పేపర్ వేసి నేను పీటనైతే పూదిస్తున్నాను. సో ఈ చుట్టుపక్కల వైట్గా కనిపిస్తుంది చూడండి, అదైతే చీమల మందు. ఎందుకంటే చీమలు చాలా వస్తున్నాయి. నేను బియ్యపిండి ముగ్గేసిన అనుకోండి, చీమల మందు లేకపోతే చీమలు ఫుల్గా పట్టుతాయి. అందుకోసం అని చీమల మందు రాసిన. అండ్ ఈ పేపర్ల కింద చుట్టుపక్కల మొత్తం చీమల మందుతో అలర్ట్గా ఉన్నానండి, అయినా కూడా ఫుల్ చీమలు వచ్చినాయి. అసలు ఆ మందుకి అవి రియాక్ట్ కూడా అవుతలేదు. కింద పేపర్ మీద రాసినా కూడా చుట్టూ చీమలే తిరుగుతున్నాయి. బియ్యపిండి వేస్తే ఇంకెక్కువ తిరుగుతాయి. ఇంకా మనం బూరెలు అవి పెట్టి ఉంచుతాం కదా, ఇంకెక్కువ వస్తాయి అని చుట్టూ రాసిన. ఇంకా మా ఆయన మెల్లగా స్నానం చేసి వచ్చి కూర్చొని ఇక్కడైతే పూజకు అంతా ప్రిపేర్ చేస్తున్నాడు. ఆయన ప్రిపేర్ చేసేది ఏం లేదండి, మొత్తం నేను చేసి పెట్టిన. ఆయన ఒక అలంకారం చేస్తున్నాడు. అలంకారం అంటే దేవుడి కోసం తీసుకొచ్చిన పువ్వులు ఉన్నాయి కదా, ఆ పువ్వులను అయితే సెట్ చేస్తున్నాడు అన్నట్టు. ఇక్కడ పప్పు ఉడికిన తర్వాత ఏమైందంటే పప్పు మంచిగా మెత్తగా ఉడికిందండి. ఆ నీళ్ళన్నీ కూడా వారబోసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసి కొంచెంసేపు ఆరబెట్టిన, అది వేడి చల్లారలేదు. ఆ వేడి మీద ఉండగానే పప్పు రుద్దిన, దాంట్లో బెల్లం వేసి రుద్దేసరికి ఏమైందంటే మొత్తం లూజ్ అయిపోయింది. ఇంకా నాకు భయం వేసి మా అమ్మకు ఫోన్ చేసిన, నాకు తెలియదు కదా మనకి కొంచెం కొత్త కదా. ఫోన్ చేస్తే అమ్మ అన్నది మళ్ళీ ఒకసారి వేడి చేయి అని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం వేడి చేసిన తర్వాత మంచిగా గట్టిగా అయిందండి. పూర్ణం మాత్రం సూపర్గా వచ్చింది. భక్ష్యాలు కూడా చేస్తున్నాను, చేసుకుంటూ ఇక్కడ మా ఆయన అయితే ఇస్తారాకులు కుడుతున్నాడు. పూజ రూమ్లో ఆయన పని అయిన తర్వాత బయటకు వచ్చేసి అయితే
ఇస్తరాకులు కుడుతున్నాడు. ఆయనకు కుట్టస్తలేదు, ఇట్లా కుట్టు అని చెప్పి నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఇంకా అటు కిచెన్లో పని చేసుకుంటూనే ఇక్కడ వచ్చి ఈయనకు చెప్తున్నానండి. సో ఇంకా భక్షాలు చేయడం అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేసి ఉంచాను. నేను శనగపప్పు మిక్సీ అదే శనగపప్పు కుక్కర్లో వేసినప్పుడే నేను ఉగాది పచ్చడి కోసం అని చింతపండు అది నానవేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. భక్షాలు చేయడం అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టుకున్నానండి. ఇట్లా మా ఆయన అయితే దేవుని చుట్టూ అలంకరించిండు, ఆయన సామాన్లు అవన్నీ కూడా పెట్టుకున్నాడండి. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసి అన్ని దీపాలు అయితే పెడుతున్నాను, దీపాలు వెలిగిస్తున్నాను. ఫస్ట్ అన్ని దేవుళ్ళందరికీ దీపాలు వెలిగించిన తర్వాత మిగతా పూజ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఫస్ట్ దీపాలు వెలిగిస్తున్నాను. ముందైతే ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసే దేవుళ్ళకైతే దీపాలు వెలిగించిన, ఇంకా తర్వాత ఈరోజు స్పెషల్ పూజ కదా బ్రహ్మంగారి దగ్గర అయితే దీపాలు బాబు వెలిగిస్తా అన్నాడు, వానితో అయితే వెలిగిస్తున్నాను. సో ఎక్కువ సాంబ్రాణి కడ్డీలు ఎక్కువ పట్టుకునేసరికి మంట ఎక్కువ వస్తుందండి, పాపం వాడికి వేడి తలుగుతుంది. అయినా వాడైతే అస్సలు అల్లరి మానలేదు, నేను పెడతా అన్నాడు. కానీ ఇంకా నేనే పెట్టేసిన. అన్నీ ఇక్కడ తయారు పెట్టి ఉంచుకుంటామండి మేము, అన్ని భక్షాలు దేవుడి కోసం వండిన పడి అట్లాంటివి అన్నీ కూడా ఇస్తరాకులో తయారు పెట్టిన. ఇంకా దేవుడికైతే ఆరగింపు చేయలేదు, అంటే దేవుడిది మొత్తం పూజ అది అంతా కూడా అయిపోయిన తర్వాత ఆరగింపు చేస్తాను. అండ్ అలాగే జంజం ఆయన సామాన్లు మిషన్ అవన్నీ కూడా పెట్టేసినాం. అమ్మవారు గౌరమ్మను కూడా చేసి అక్కడ పెట్టిన అండి. అన్ని విధాలన్నీ చేసి పూలతోటి మంచిగా అడవి పూలే కాకుండా బయట చామంతి పూలు గులాబీ పూలు అన్ని రకాల పూలతోటి మంచిగా అలంకరించి దేవుణ్ణి అయితే మంచిగా పెట్టినామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఉగాది పచ్చడి అండ్ అలాగే బూరెలు పడి అన్నం అంటారు, పడి అన్నం అంటారు, అది పెట్టేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా కొంచెం మెల్లమెల్లిగా అవుతుందండి పూజ, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా ఎక్కువ ఏమీ చేయనీయడు. ఇక్కడ వచ్చేసి అయితే అంత పూజ అయిపోయిన తర్వాత పూతగంధం అయితే చల్లుతారండి దేవుడి మీద, ఇక్కడ సామాన్ల మీద అంటే ఆయన పని సామాన్ల మీద పూతగంధం చల్లి ఇంకా కంకణాలు అయితే కడతారండి. మా వాడైతే ఇక్కడ డైరెక్షన్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ పూజ చేస్తున్నాడు, కంకణం కడుతున్నాడు చూడండి అని చెప్పేసి అయితే చేస్తున్న వ్లాగింగ్ చేస్తున్నాడండి వీడు, అందుకోసమని నేను వీడియో తీసినాను. సో నాకైతే ఎవ్రీ ఉగాది అండి, ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది మేము ఓన్గా ఉగాది ఇట్లా జరుపుకోవడం. నాకైతే మంచిగా అనిపిస్తుంది, మంచిగా స్పెషల్ డే లాగా సెపరేట్గా మంచిగా అనిపిస్తుందండి మాకైతే. ఇప్పుడు ఇది 3వ సారి మేము ఇంట్లో మాకు మేముగా పెట్టుకోవడం, ఇంతకుముందు అయితే అత్తమ్మ వాళ్ళతో అందరితో కలిసి పెట్టుకునేది, ఇదేమో ఇంకా 3వ సారి మేము ఇట్లా పెట్టుకోవడం. ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ ఎందుకు పెట్టినానంటే అమావాస్య నిన్న కదా అండి, ఇంకా తెల్లవారి పెడితే బెటరు, ఇంకా అక్కడ షాప్ దగ్గర కూడా గుమ్మడికాయ పాడైపోయింది అని చెప్పేసి అయితే ఎట్లాగూ పూజ చేస్తున్నాం కదా పూజలో పెడదాము, పూజ చేసిన తర్వాత తెల్లారి ఇంకా అక్కడ కట్టేద్దాంలే అని చెప్పేసి పసుపు రాసి పెట్టిన. సింధూరం రాద్దామంటే ఇంకా నాకు అది దొరకలేదు, మళ్ళీ తర్వాత రాశాను. దేవుడికి హారతి ఇచ్చేసి నైవేద్యం చూపించేసిండు మా ఆయన. ఇంకా మేమైతే మా హస్బెండ్ అయితే అమావాస్య రోజు దేవుడిని పెడితే ఉగాది రోజు ఒక రోజంతా కూడా జంజం అయితే అక్కడ దేవుడి దగ్గరనే ఉంటుంది. ఒకవేళ ఉగాది రోజే దేవుణ్ణి పెడితే కనుక పూజ అయ్యేంత దాకా కూడా జంజం అక్కడనే ఉంటుందండి. ఆయన అయితే ఉగాది రోజే వేసుకుంటాడు జంజం అనేది, ఇంకా వేసుకున్నాడు పాత తీసి ఇంకా అవన్నీ చూపించక అనేసి అయితే అన్నాడు. సో ఇంట్లో స్పెషల్గా పూజ అయితే ఇది, షాప్కి వెళ్ళినామండి షాప్లో కూడా పూజ చేయడానికి. ఇంకా షాప్లో అమావాస్య ముందు రోజే అంత పొట్టు అదంతా డస్ట్ అదంతా క్లీన్ చేసేసిండు. ఈరోజు వెళ్ళి కొంచెం వాటర్ అది చల్లి తుడిచినట్టు చేసి ఇంకా బ్రహ్మంగారి ఫోటో ఎట్లాగూ ఉంటుంది, షాప్లో ఉండే సామాన్లు ఇవన్నీ కూడా తను యూజ్ చేసేవి నీ ఫొటోస్ అవన్నీ కూడా మంచిగా తుడిచి మళ్ళీ గంధం బొట్లు అవన్నీ పెట్టి తనైతే పూజ చేసిండు. ఇక్కడ దేవుడి దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించినాం, అక్కడైతే ఓన్లీ అగరబత్తి ధూపం అది వేసిండండి. సో ఇట్లా ఈరోజైతే ఉగాది పూజ సెలబ్రేట్ చేసుకున్నాము.
దీని తర్వాత అయితే షాప్కి వెళ్ళే ముందు అయితే చాలా పిక్స్ అయితే దిగినాము, అండ్ షాప్లో కూడా చాలా ఫొటోస్ కూడా దిగినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం చెరొక బూర తిన్నాము, అలాగే ఉగాది పచ్చడ తిన్నాము. తర్వాత లంచ్ చేసి ఒక 1 అవర్ అట్లా పడుకున్నామండి, నిద్రపోయినాం. నేనైతే చాలా అలసిపోయినా ఈరోజు. ఈవినింగ్ ఇంకా 4 అట్లా లేచిన తర్వాత కొంచెం ఆకలేసింది, నాకు తినే ఓపిక లేదు. మా ఆయన అయితే తినిపిస్తున్నారు, తను తినుకుంటా. ఇంకా తిన్న తర్వాత అయితే మళ్ళీ ఈ గిన్నెలు అయితే ఉంటాయి కదండి, పొద్దుటి నుండి మధ్యాహ్నం పూజ అయ్యేంత వరకు పడిన గిన్నెలన్నీ కూడా ఇక్కడైతే తోముతున్నాను. ఈరోజు అయితే నిజంగా అండి మల్టీ టాస్కింగ్ అయిపోయింది నాకు. పొద్దుటి నుండి పూజ అయ్యేంత వరకు ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట చేసి పూజకి సంబంధించినవి చేసి పూజ చేసి మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్లో పూజ చేసి ఎండలో ఇంటికి వచ్చేసరికి నాకైతే నిజంగానండి బాగా అలసిపోయినట్టు అయిపోయింది. కొంచెమే తినేసిన, కొంచెంసేపు అట్లా 1 అవర్ నిద్రపోలేదు, ఓన్లీ రెస్ట్ తీసుకున్నాను అంతే. ఇంకా బాబుకైతే మా హస్బెండే తినిపించేసిండు, నాకు ఓపిక లేదు అని చెప్పేసిన తర్వాత. ఇంకా ఇంటి దగ్గర షాప్ దగ్గర దిగిన పిక్స్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ శారీ విషయానికి వస్తే కనుక అయితే చాలా బాగుందండి, మీషో నుండి తీసుకున్నాను ఈ శారీ. సో ఇంకా బ్లౌజ్ అయితే కుట్టించలేదండి, నాకు ఎవ్వరు కుట్టడానికి దొరకలేదు. నాకు రెగ్యులర్గా కుట్టే ఆంటీ అయితే ఊర్లో లేదు, ఇక్కడ దగ్గర ఒక షాప్ ఉంది కానీ తనైతే ఫీవర్ వచ్చిందని చెప్పి నేను గుట్టి అని చెప్పాను, చెప్పి అన్నది. ఆమె ఉగాది తర్వాత అయితే ఇస్తా అని చెప్పింది. కానీ చీర మాత్రం నిజంగా అండి మస్తు కలగా ఉందండి, దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ అయితే వేసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీషో శారీ. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో చీర. పిక్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఇవే కదండి ఇంకా చాలా పిక్స్ ఉన్నాయి, అన్నీ యాడ్ చేయలేకపోతున్నాను. అండ్ అసలు విషయం చెప్పలేదండి, మేము ఈ పూజ ఎందుకు చేస్తామంటే మా హస్బెండ్ అంటే వీళ్ళు చేసే పనులలో ఎటువంటి ఆటంకం కలగద్దు, అలాగే అవి సామాన్లు పట్టుకొని చేస్తారు కదా ఎటువంటి దెబ్బలు తాకద్దు, అండ్ ఎప్పుడు వర్క్ బాగుండాలి అని చెప్పేసి అయితే ఈ పూజ చేస్తామండి. అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.